హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిబీ ఎవెన్యూ. మనం చాలా రేర్గా క్రికెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బ్యాట్స్మెన్ బాల్ని ఫేస్ చేశాక కొన్నిసార్లు ఆ బాల్ వికెట్లను తాకడం జరుగుతుంది. అలా తాకితే బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు. అందుకని బ్యాట్స్మెన్ తన్ను తాను సేవ్ చేసుకోవటానికి చేత్తో లేదా ప్యాడ్తో లేదా బ్యాట్తో బాల్ని డైరెక్షన్ మారుస్తాడు. అలా చేస్తే కొన్నిసార్లు ఎంపైర్ ఆ బ్యాట్స్మెన్ని అవుట్గా ప్రకటిస్తాడు, లేదా కొన్నిసార్లు నాట్అవుట్గా కూడా ప్రకటిస్తాడు. ఎలాంటి టైంలో అవుట్గా ప్రకటిస్తాడు, ఎలాంటి టైంలో నాట్అవుట్గా ప్రకటిస్తాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గేమ్లో ఉన్న ఏ ఫీల్డర్ పర్మిషన్ లేకుండా బ్యాట్స్మెన్ ఇంటెన్షనల్గా రెండవసారి కొడితే అప్పుడు ఎంపైర్ ఆ బ్యాట్స్మెన్ని అవుట్గా ప్రకటిస్తాడు. కొన్నిసార్లు బ్యాట్స్మెన్ డిఫెన్స్ ఆడినప్పుడు బాల్ నేలకు తగిలి మళ్ళీ బ్యాట్కి తగులుతుంది. అలాంటప్పుడు ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటిస్తాడు, ఎందుకంటే అది బ్యాట్స్మెన్ ఇంటెన్షనల్గా చేయలేదు. అలాగే కొన్నిసార్లు బ్యాట్స్మెన్ బాల్ని హిట్ చేసినప్పుడు బాల్ వికెట్స్ని తాకవచ్చు. అలాంటి టైంలో బ్యాట్స్మెన్ తనని తాను సేవ్ చేసుకోవటానికి బాల్ని బ్యాట్తో వికెట్లకు తాకకుండా అడ్డు పెడతాడు. కేవలం బ్యాట్నే కాదు, తను ప్యాడ్స్ కూడా అడ్డు పెట్టవచ్చు. అలాంటి పరిస్థితిలో ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటిస్తాడు. అదే ఆ బ్యాట్స్మెన్ తనను తాను సేవ్ చేసుకోవటానికి హ్యాండ్ వాడితే అప్పుడు ఆ బ్యాట్స్మెన్ని ఎంపైర్ అవుట్గా ప్రకటిస్తాడు. సో అలాంటి టైంలో బ్యాట్స్మెన్ బాల్ని రెండవసారి కొట్టొచ్చు. కానీ ఒకవేళ బ్యాట్స్మెన్ ఫీల్డర్ చేతిలో పడే బాల్ని అడ్డుకున్నా లేదా ఫీల్డర్కి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా అప్పుడు ఎంపైర్ ఆ బ్యాట్స్మెన్ని అవుట్గా ప్రకటిస్తాడు. ఎవరైనా ఫీల్డర్ బాల్ అడిగితే తప్ప బ్యాట్స్మెన్ రెండోసారి బాల్ని కొట్టకూడదు. ఎంసీసీ క్రికెట్ క్లాస్లో ఇది 34th లా. మీరు ఇంకా ఈ లా గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ బుక్ చదువుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.